దురదృష్ట జాతకురాలు అని నన్ను వదిలేస్తారు. నా ప్రయత్నం అదే మావయ్య గారు. మావయ్య గారు నాకు ఒక మాట ఇస్తారా? నీకు తెలిసిన ఎన్నిసార్లు దయచేసి మీలోనే దాచుకోండి. తండ్రి తర్వాత తండ్రి లాంటి వారు. అందుకే నా బాధని మీతో పంచుకున్నాను. కొద్దిగా అయినా గుండె పరువును తగ్గించుకున్నాను. పొరపాటును కూడా ఈ చేదు నిజం అత్తయ్య గారికి కానీ రామగారికి కానీ తెలియకూడదు. వాళ్ళ కన్నీళ్ళు నేను చూడలేను. అలా అని నాకు మాట ఇవ్వండి మావయ్య గారు. మాటిస్తున్నానమ్మా, నీకు పిల్లలు పుట్టే అవకాశమే లేదని పొరపాటును కూడా ఈ విషయాన్ని ఎవరికి చెప్పను. చెప్పనమ్మా. జనక్ గారు, కష్టంలో కూడా మీ గురించి ఆలోచించకుండా మా కన్నీళ్ల గురించి ఆలోచిస్తున్నారా? మీ అంతట మీరు బయటపడేదాకా నేను కూడా బయటపడను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, ఏమీ తెలియనట్టే ఉంటాను. మీ బాధని మర్చిపోయేలా చేస్తాను. చెప్పండి మావయ్య గారు, అబద్ధం చెప్పి నేనెవరిని మోసం చేశాను? నీ గర్భసంచి డ్యామేజ్ అయింది. భవిష్యత్తులో నీకు పిల్లలు పుట్టే అవకాశమే లేదు. ఎంత ఘోరం జరిగింది జానక్ గారు, మీరు తల్లి అవ్వబోతున్న సంతోషం నాతో పంచుకోకముందే మన బిడ్డ దూరం అయ్యాడా? ఇంతకంటే ఎక్కువగా బాధ పెట్టే విషయాలు ఉంటాయి, ఎలా తట్టుకుంటారు? పెద్ద కొండరాయి విరిగి నెత్తి మీద పడితేనే భరించి నిలబడ్డాను. చిన్న రాయి ఎదురు దెబ్బగా తగిలితే భరించలేను. బాధని మీరే మొయ్యాలి జనక్ గారు. నిజం తెలిసిన నేను బయటపడలేను, ఓదార్చలేను. నీ గుండెల మీద తల పెట్టుకుని ఏడవాలనున్నా
అవకాశం నాకు లేదు రామ్మగారు. కన్నీళ్ళకి కారణం అడిగితే చెప్పలేను.